గురజాల నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ స్థానిక నాయకుడు గాంధీ గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రజలకు ఉపయోగపడేదే కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టేది కాదని మాట్లాడటం జరిగింది. ప్రస్తుతం గురజాల నియోజకవర్గానికి సంబంధించి టౌన్లో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జరుగుతుంది, మరి ఎలా జరుగుతుంది ఏంటనేసి మనతో పాటుగా మాట్లాడటానికి ఇక్కడ స్థానిక నాయకుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు గాంధీ గారు ఉన్నారు. గాంధీ గారితో మాట్లాడే ప్రయత్నం అయితే సార్, ఏం సార్ ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతుంది? ఖచ్చితంగా నియోజకవర్గంలో గత విద్యార్థి కంటే ఎక్కువ ఓటుతో గెలబోతా ఉన్నాం సార్. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ తీసుకుని వచ్చారు, దానివల్ల యూజెస్ ఏంటంటే అంటే టీడీపీ వాళ్ళు దుష్ప్రచారం ఎక్కువైంది. ల్యాండ్ టైటిలింగ్ అనేది కేంద్ర ప్రభుత్వం జియో చేసుకొచ్చి వాళ్ళు చెప్తా ఉన్నారు, దాని మీద అధ్యయనం జరుగుతుంది. ఇంకా జియో అయితే పాస్ కాలేదు. ల్యాండ్ టైటిలింగ్ అంటే అది భూమి, ఎవరి భూమి వాళ్ళకి. గతంలో ఒక భూమి 100 సంవత్సరాలు అనేక రకాలుగా మారుకుంటూ వచ్చింది అనేక మంది పేర్లు. అట్లా కాకుండా దాన్ని ఒకే వ్యక్తి పేరు మీద ఉండే విధంగా మళ్ళీ ఒక గొప్ప సిస్టమ్ చేసినట్టు ఒక ట్రై చేస్తాను. ఇంకా జియో పాస్ కాలేదు, దానికి చంద్రబాబు నాయుడు గారు అభూత కల్పనగా ఏదో అయిపోయింది ఆయన భూమి లాగేసుకుంటాడు, ఏం చేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు భూమి. ప్రజలకు మేలు చేయాలనుకునే ప్రభుత్వం, ప్రజలకు మేలు చేయాలనుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాని చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏదో జనాన్ని భయభ్రాంతులు గురి చేసి వచ్చే ఎన్నికల ఓట్ల కోసం ప్రయత్నిస్తా ఉన్నారు. ఎవరు నమ్మే పరిస్థితి కూడా లేదు. ఆయన చెప్పేదంతా కూడా అబద్ధాలు. దానికి ఎలక్షన్ కమిషన్ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడం జరిగింది. అంటే ఉపయోగాలు ఏంటి సార్ ఈ ల్యాండ్ టైటిలింగ్ ఉపయోగాలు ఏంటి చెప్తున్నా కదా. దానివల్ల ఇప్పుడు భూమి ఉంది, ఇలా భూమి ఉంది, ఇలా పెరిమిన ఉంది. గతంలో అనేక రకాలుగా వేరే వాళ్ళు కొనుక్కొని వాళ్ళ పేరు మీద కొనుక్కొని రీచేంజ్ చేసుకోక భూమి వాళ్ళ పేరు మీద ఉంది, ఆర్ఎస్ఆర్లో ఒకళ్ళ పేరుంది, ఈ విధంగా ఆర్ఎస్లో ఒకళ్ళ పేరుంది. ఈ ఇబ్బంది గురి కాకుండా ఒకే వ్యక్తికి ఆ భూమి ఇలా భూమి ఇలా పేరు మీద ఉంది విధంగా చట్టం తీసుకోవడానికి ప్రయత్నిస్తాము. దాని మీద ఇంకా అధ్యయనం జరుగుతుంది. ఇంకా జీవో పాస్ కలదు, దానికి రాష్ట్రం ఒప్పుకోలేదు. అది చూడాలి ఏం జరిగిందని. అయితే ఇప్పటికైతే చంద్రబాబు నాయుడు చేసినట్టు వల్ల జీవో రాలేదు, రాష్ట్ర గవర్నమెంట్ ఒప్పుకోలేదు. ఓకే.